Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Anam Agamagam, Jagan, O Chupu Chodalsinde. Ye Rajakeeya Partylo Naina, Nayakulu, Okka Teeruga Undaru Kada. Kondaru, Adhinethanu Santosh Pedite, Kondaru, Chirak Karigistu Untaru, Visiguputtistu Untaru. ఇలాంటి వారు చివరకు ఫలితం అనుభవిస్తారు. అంటే మంత్రి పదవి దక్కకపోవడమో ఎన్నికలలో టికెట్ రాకపోవడమో జరుగుతుంది. కొందరు నాయకులు అధినేతకు విసుగు తెప్పించడానికి కారణం వారిలో పేర్కొన్న అసంతృప్తే. వైసీపీలో సీనియర్ నాయకుడు ఆనం రామనారాయణ రెడ్డి ఇలాంటి అసంతృప్తవాదుల్లో ఒకరు. ఆయన వ్యవహార శైలితో సీఎం పార్టీ అధినేత జగన్ విసిగిపోతున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికలలో టికెట్ దక్కేది కూడా అనుమానమే అంటున్నారు కొందరు. సీనియర్ నేత మాజీ మంత్రి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి వ్యవహారం పార్టీలో పెద్ద తలనొప్పిగా తయారైంది. గత కాలపు తన వైభవాన్ని తలంచుకుంటూ ప్రస్తుతం తనను ఎవరూ లెక్క చేయడం లేదనే అసంతృప్తితో రగిలిపోతున్నారు. దాంతో అధికారులపైన మంత్రులు సహచర ఎమ్మెల్యేలపై రెగ్యులర్గా ఏవో వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. తాను చేసే వ్యాఖ్యలు ప్రభుత్వంతో పాటు పార్టీకి కూడా చేటు తెస్తాయన్న విషయం బాగా తెలిసి కూడా తన పద్ధతిని మార్చుకోవడం లేదు. అంటే ఏదో ఒక రకంగా జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టడమే టార్గెట్గా వ్యవహరిస్తున్నారని అర్థమవుతోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే రామనారాయణ రెడ్డి ఏ పార్టీలో ఉన్నా ఇదే పద్ధతిలో ఉంటారు. ఎవరైనా సరే తన ఆధిపత్యాన్ని ఆమోదించాల్సిందే అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్లో ఉన్న 10 ఏళ్ళు మంత్రిగా బ్రహ్మాండంగా వెలిగారు. ఒక దశలో ముఖ్యమంత్రి అవుతాడని కూడా అనుకున్నారు. రాష్ట్ర విభజన తరువాత ఆనం తన ప్రభావాన్ని కోల్పోయారు. అప్పటి నుండి పూర్వ వైభవాన్ని పొందేందుకు తెగ ప్రయత్నిస్తున్నారు. అది కుదరకపోవడంతోనే నిత్యం అసంతృప్తిగా ఉంటున్నారు. జగన్ క్యాబినెట్లో చోటు దక్కుతుందని భావించిన అవకాశం రాలేదు. దీంతో ఆయన వైసీపీలో అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం సాగుతోంది. కొంతకాలంగా ఓపెన్గానే ఆనం తన అసమ్మతిని బయటపెడుతున్నారు. జగన్ ప్రభుత్వంపైన విమర్శలు చేస్తున్నారు. ఎమ్మెల్యే ఆనం టీడీపీలో ఉన్నప్పుడు కూడా తన మాటే చెల్లుబాటు కావాలని చాలా ప్రయత్నాలే చేశారు. అది సాధ్యం కాకపోవడంతో అక్కడ ఇమడలేక వైసీపీలో చేరడానికి ప్రయత్నాలు చేసుకున్నారు. అయితే సోదరుల వ్యవహారం అందరికీ తెలిసిందే కాబట్టి అప్పటి వైసీపీ ఎమ్మెల్యేలు ఆనం సోదరులను పార్టీలో చేర్చుకోవడానికి ఇష్టపడలేదు. తర్వాత వివేకానంద రెడ్డి మరణించడంతో రామనారాయణ రెడ్డి టీడీపీకి దూరంగా జరిగారు. పార్టీలో చేర్చుకునేంతవరకు బతిమలాడుకుని తీరా చేర్చుకుని టికెట్ తీసుకుని గెలిచిన తర్వాత ఆనం వ్యవహారం పూర్తిగా మారిపోవడాన్ని జగన్ గమనిస్తున్నారట. అసలు ఆనంను పార్టీలో చేర్చుకున్నదే చాలా ఎక్కువ. అలాంటి ఆనం వ్యవహార శైలితో జగన్ కూడా బాగా విసిగిపోయారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వాస్తవాలు గ్రహించి తన పద్ధతిని మార్చుకోకపోతే వచ్చే ఎన్నికలలో ఆనంకు టికెట్ అనుమానమే అంటున్నారు. మరి ఆనం ఏం చేస్తారో చూడాల్సిందే.